मोता అది కరెక్ట్ కాదు కదండి మీకు ఒకటి ఆ రూల్స్ ఏదన్నా ఉంటే మీరు రూల్స్ తీసుకొని అదగ రండి గైడ్లైన్స్ నేను వాళ్ళకి పిలిపిస్తాను మాట్లాడతాను వాళ్ళకి తెలుసు సార్ అరే నేను చెప్తే ఇలాయా సార్ మీరు సీఏ గారు మొదలు వచ్చిన తర్వాత కూడా చెప్పట్లేదు సార్ అసలు దాన్ని ఏమో మీ దగ్గర దాచిపెట్టున్నారు సార్ వాళ్ళు డైరెక్ట్ మీరు క్వశ్చన్ చేయండి యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయి లేదో మీరు అడగండి స్పష్టమైన సమాధానం చెప్పండి అది నువ్వు దగ్గర ఉందా నీ దగ్గర ఉంది ఉంది ఇలాయా సార్ సీఏ గారు కలెక్టర్ గారు అనుకో बट सर्टिफिकेट फोर टाइम्स फाइव टाइम्स इंतवर यह सर्टिफिकेट वन जॉब परंग चार प्रॉब्लम फेस చెప్పనగన్ ఫ్యాకల్టీ అర్థం చేసుకొని సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అయితే ఫీజ్ రిమెంబర్స్ పడట్లేదు మీరు మనీ పే చేయండి 57,000 పే చేయమన్నారు బట్ నేను అంత అమౌంట్ నేను పే చేయలేదు 10th అండి ఇంటర్ డిగ్రీ ఎంసీఏ టోటల్ సర్టిఫికెట్స్ అన్ని నా ఈ కాలేజీలోనే ఉన్నాయి మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ తీసుకోలేదా లేదు తీసుకోలేదు నేను జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికెట్ సబ్మిట్ చేశాను అప్పటి నుంచి మనం తీసుకోలేదు అని ఇక్కడే ఉంది నా పేరు బాబి భగత్ ఈ రోజు నెల్లూరు జగన్స్ కాలేజీని ముందడ కార్యక్రమాన్ని చేపట్టాం పూర్వ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ చదువుకొని ఉన్నారో ఆ విద్యార్థుల యొక్క 10th ఇంటర్ డిగ్రీకి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈ జగన్స్ కాలేజీ యాజమాన్యం దగ్గర సర్టిఫికెట్లు పెట్టుకొని విద్యార్థులను వేధిస్తూ విద్యార్థులను హింసిస్తూ విద్యార్థులను పదే పదే కాలేజ్ యాజమాన్యాల చుట్టూ తిప్పించుకుంటూ వాళ్ళకి ఏదైనా చిరు ఉద్యోగం వచ్చినా కూడా ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేల రూపాయల డబ్బులు ఖర్చేగానే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పని వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అయితే పాటించడం లేదు ఎంతసేపుడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దామనే ఇదిలోనే ఉన్నారు మనకి ఈ రోజు 6th సీఏ గారిని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది కాలేజ్ యాజమాన్యం అలాగే సార్ గారు కూడా రెండు కంప్లైంట్ ఇవ్వండి మేము సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పని చెప్పారు యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా పాటించకపోతే ఖచ్చితంగా ఈ జగన్స్ కాలేజీ మీద హైకోర్టుకి వెళ్తాం అలాగే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం రామలింగాపురం జగన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎదుట గతంలో ఈ కళాశాలలో పూర్వ విద్యార్థులైనటువంటి ఎంసీఏ ఎంబీఏ చదివిన విద్యార్థులు చాలా మంది సర్టిఫికేట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్లు 2016 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు ఏ ఉద్యోగాలకి పోయేదానికి కూడా అర్హత లేకుండా చేసినందువల్ల ఈ రోజు మేము జగన్స్ కాలేజీ ముట్టడి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం దానికి అనుగుణంగా పూర్వ విద్యార్థులు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సర్టిఫికేట్లు కావాలని పడగా కాలేజీ యాజమాన్యం మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేయాలని ఉద్దేశంతో ఉంటే వీళ్ళు పోలీస్ అధికారులకు కూడా తెలియజేసి ఒక పోలీస్ అధికారులను కూడా ఇక్కడ పిలిపించారు సీఏ గారు కూడా వచ్చి ఇక్కడ మాకు మీరు ఏదైనా రైట్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి మీకు మేము సర్టిఫికేట్స్ ఇప్పించే బాధ్యత మేము కూడా తీసుకుంటామని చెప్పి కూడా మాకు తెలియజేశారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ జగన్స్ జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఏదైతే ఉందో గతంలో పెళ్లకూరు రవీందర్ రెడ్డి జూనియర్ కళాశాల అని చెప్పి వాహాపేటలో కొన్ని సంవత్సరాల పాటు తప్పుడు పేరుతో బోర్డు ఏమో జగన్స్ కాలేజ్ అని పెట్టారు లోపలేమో పిఆర్ఆర్ జూనియర్ కాలేజీ పేరుతో హాల్ టికెట్లు కానీ సర్టిఫికేట్లు కానీ ప్రతి ఒక్కటి దాని పేరు మీద ఇచ్చిన ఘన చరిత్ర ఈ కాలేజీకి ఉంది ఇటువంటి చరిత్ర కలిగిన కాలేజీ కూడా నిజాయితీపరమైన విద్యార్థులు వాళ్ళ యొక్క హక్కుగా సర్టిఫికేట్ల కోసం ఈరోజు వస్తే వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంతేకాకుండా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం కొన్ని 2-4 ఎకరాల స్థలంలో ఆయన ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నాయి వాటిలన్నింటిని వీళ్ళు వైలేట్ చేశారు వీళ్ళు వైలేట్ చేసిన ప్రతి ఒక్కదాన్ని మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారికి అదేవిధంగా విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి త్వరలో కూడా మేము గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం వీళ్ళు చేసిన అరాచకాలు రాష్ట్ర ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు గవర్నమెంట్ నుంచి కొల్లగొట్టారు వాటన్నింటినీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం యూజీసీ వారు 2016లోనే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఏ విద్యార్థి సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోకూడదని చెప్పి ఇదే అంశాన్ని పలుమార్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కావచ్చు సుప్రీంకోర్టు కూడా పలుమార్లు వీళ్ళు పెట్టుకున్నందువల్ల వాళ్ళకి పెనాల్టీ కూడా విధించిన సందర్భాలున్నాయి